తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ తెలంగాణ సీఎం కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలు నాయకులు కాదు అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్ల ముందు జరిగిన చరిత్రను కూడా కాంగ్రెస్ నాయకులు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ను కట్టాల్సిన ప్రాంతంలో కట్టలేదని ఏలేశ్వరం ప్రాంతంలో కట్టాల్సి ఉండేదన్నారు ఆనాడు నోరు కూర్చునిది తెలంగాణ కాంగ్రెస్ నాయకులే అని చెప్పారు తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ నాయకులే అన్నారు ఆనాడు కాంగ్రెస్ నాయకులు నీళ్లు కరెంటు కోసం కొట్లాడలేదన్నారు పదవులు వస్తే చాలనుకున్నారని మండిపడ్డారు గులాబీ జెండా వచ్చాక బీఆర్ఎస్ వాళ్ళు కొట్లాడారని నీళ్ల కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్టించుకోలేదన్నారు సీఎం కేసీఆర్ పదవులు కాంట్రాక్టులు వస్తే ముఖ్యమనుకున్నారని ఆరోపించారు ఆనాడు తెలంగాణ కోసం కాంగ్రెస్ కు చెందిన ఏ ఒక్కరైనా రాజీనామా చేశారా అని ప్రశ్నించారు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు రైతు బంధు అనే పదాన్ని ఈ ప్రపంచంలో పుట్టించిందే కేసీఆర్ అని చెప్పారు రైతు బంధు మంచిది కాదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ అంటున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు ఉంచాలా ఉంచాలా అని ప్రశ్నించారు లేదా తీసేయాలా అని ప్రశ్నించారు గతంలో రైతుల గురించి ఆలోచించలేదన్నారు రాహుల్ గాంధీకి ఏం తెలుసునని ధరణి వద్దంటున్నారని కేసీఆర్ ప్రశ్నించారు ఇవాళ వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందన్నారు రైతులకు మూడు గంటలు కరెంటు సరిపోతుందా అని ప్రశ్నించారు ధరణి పోర్టల్ తీసేస్తే ప్రభుత్వ పథకాలు ఎలా వస్తాయి అని అడిగారు కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారని సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు ప్రతి ఒక్కరూ నన్ను గెలిపించండి నేను ముఖ్యమంత్రిని అవుతానని అంటున్నారని ఎద్దేవా చేశారు అసలు కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదన్నారు పార్టీల తరఫున నిలబడే వ్యక్తులనే కాదు ఆ పార్టీల నైజర్ దృక్పథం గురించి తెలుసుకోవాలన్నారు ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు మంచినీళ్ల కోసం అనేక కష్టాలు పడ్డామని ఇవాళ అన్ని సమస్యలను అధిగమించుకున్నామని చెప్పారు గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దుకున్నామని వారి హక్కులను కాపాడినామని చెప్పారు ఓటు వేసే ముందు భవిష్యత్ తరాల గురించి ఆలోచించాలన్నారు